ఒకనాడు ఒక ఐరోపా దేశస్థుడు ద్వారకామాయికి వచ్చాడు. వాడి యొక్క మనస్సు నాకు అర్థమైంది. అందరి మధ్యలో నా చేతిని ముద్దాడవలనని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రతిసారి నేను అడ్డుకోవటంతో అతనికి నా మీద కోపము కలిగి అచ్చట నుండి వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. నేను వెళ్ళవద్దని చెప్పినా వాడు బయలుదేరాడు. ఊరు దాటక పూర్వమే అతడు పోవు టాంగాకు సైకిళ్లు అడ్డు వచ్చి గుర్రములు బెదిరి తల్లకిందులై అనేక విధములుగా ఎముకలు విరిగి కోపర్గాం ఆసుపత్రి పాలయ్యాడు. దీనర్థము నా మాట వినకపోవటం వలన నాకు కోపమొచ్చిందని కాదు, వచ్చు ప్రమాదము నాకు తెలుసు కాబట్టి ఆ ప్రమాదపు బారిన పడకుండా కాపాడుటకు విశ్వ ప్రయత్నము చేసితిని. కాని దురదృష్టవశాత్తు ప్రమాదములో అతడు చిక్కుబడటమన్నది జరిగినది. కావున నా ఆదేశములను పాటించిన వాడు సురక్షితముగా ప్రయాణము కొనసాగించెదడు. అల్లా మాలిక్, అల్లా అచ్చకరిగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిల బాబా చౌక జాడిల తయవరీ సుప్రేమాచా సిడకావదిదల అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి నానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని బహుడా ఏకాంత ఇంట దైవిక శక్తిని పుష్కలంగా నింపే పగోడా. ఏమిటి పగోడా? పదమే విచిత్రంగా ఉందే, ఏమిటా అని. పగోడా అంటే దైవత్వము పరిపూర్ణంగా నింపి ఉన్నది. దేవాలయము దైవము యొక్క స్థానము అని అర్థం.